మనం ఈరోజు కొన్ని ఏ రాష్ట్రాల సరసన ఉన్నాం అధ్యక్ష? స్టేట్ వైజ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లోనేమో అగ్రభాగాన ఉన్నాం. 74% ఇవాళ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెడుతున్నామని మీరే చెప్తున్నారు. మనకు 47 పైసల రూపాయలు దానికి పోతున్నాయి అధ్యక్ష, జీతాలకు, భత్యాలకు, పెన్షన్లకు, అదేవిధంగా మనకి మితిగట్టేతందుకు ఇంట్రెస్ట్కు. మిగిలిన 53 పైసలు అవైలబుల్ ఉన్నాయి ప్రభుత్వానికి డెవలప్మెంట్ చేయడానికి అనేది కమిటెడ్ ఎక్స్పెండిచర్లో కనబడుతూ ఉంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడున్నాం అధ్యక్ష మనం ఈరోజు భారతదేశంలో? కేరళ చూస్తే కమిటెడ్ ఎక్స్పెండిచర్ 82 రూపాయలు, హర్యానా రూపాయిలో 81 పైసలు, ఆంధ్రప్రదేశ్లో 61 పైసలు పోతుంది, వారు మొన్నటిదాకా నడిపిన రాజస్థాన్లో 59 పైసల రూపాయికి. దేశ సగటు జాతీయ యావరేజ్ ఎంత అధ్యక్ష? కమిటెడ్ ఎక్స్పెండిచర్ 56 పైసలు. అంటే మొత్తంగా రూపాయి ఆదాయం వస్తే అందులో 56 పైసలు జాతీయ సగటు కమిటెడ్ ఎక్స్పెండిచర్. కానీ తెలంగాణ ఎంత అధ్యక్ష? 47. అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల్లో టాప్ 4లో తెలంగాణ ఉంది. దీన్ని మీరు తిమ్మిని బమ్మిని చేసి మోసం చేసే ప్రయత్నం చేస్తామంటే కుదరదనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అధ్యక్ష. ఇవాళ వడ్డీల కోసం, జీతాల కోసం పైసలు జాలట్లేదు అనే మాట వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఒక్క మాట వారికి నేను చేసే విజ్ఞప్తి, మీరు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని నేను చెప్పాను. 47 పేజీలో సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మీరే చెప్పారు హయ్యర్ ఫిస్కల్ స్ట్రెస్ ఉంది, 47 ఉంది కమిటెడ్ ఎక్స్పెండిచర్, దానివల్ల ఫిస్కల్ స్ట్రెస్ ఉందని చెప్పారు. కానీ 44 పేజీలో మీరు చెప్పిన మాటలో అక్కడ మీరు చెప్పారు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో తెలంగాణ టాప్ ఇన్ ద కంట్రీ 74% అని మీరే చెప్తా ఉన్నారు. వాట్ ఈస్ రైట్? కమిటెడ్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది అయినా ఎక్కువ ఫిస్కల్ స్ట్రెస్ ఉందని మీరు చెప్పిన మాట కరెక్టా? లేదా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ 74%తో భారతదేశంలో హైయెస్ట్ ఉన్నామన్నమాట కరెక్టా? మీరు చెప్పాలి. స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో భారతదేశంలో ఈరోజు 84% ఎస్ఓటీఆర్తో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం, 1వ 3లో ఉన్న రాష్ట్రం తెలంగాణ. అంటే ఎవరి మీదనో ఆధారపడకుండా ఇంకెవరి మీదనో మనం కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదనో యూనియన్ బడ్జెట్లో రాలేదనో మనం బీరిపోకుండా బితిరిగాకుండా మనం బ్రహ్మాండంగా ఎస్ఓటీఆర్ఏ 84% అధ్యక్ష. 2014లో రెవెన్యూ రిసీట్స్ ఎంత మనకి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత చూసుకుంటే అధ్యక్ష, దాన్ని బట్టే మనం సర్ప్లస్ స్టేటా, మిగులు బడ్జెట్ స్టేటా, లోటు బడ్జెట్ స్టేటా తేలుతుంది అధ్యక్ష. రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏముంటాయి అధ్యక్ష? జీతాలు, భత్యాలు, అదేవిధంగా మనకి ఇంట్రెస్టు, దాంతోపాటు సబ్సిడీలు కూడా ఉంటాయి. ఈ 4 తీసేస్తే అప్పుడు రెవెన్యూ సర్ప్లస్ ఎంత అని తేలుతుంది. మాటిమాటికి ఒక మాట అంటారు అధ్యక్ష, వీరు మిగులు బడ్జెట్తో మేము మీకు అప్పజెప్పిపోతే అప్పుల కుప్ప చేసినారు, అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని చెప్తారు అధ్యక్ష. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఐ వుడ్ లైక్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్ అధ్యక్ష. 2014లో రెవెన్యూ సర్ప్లస్ వాస్ 369 కరోడ్. 2022-23లో రెవెన్యూ సర్ప్లస్ వాస్ 5,944 కరోడ్. నిన్న మీరు పెట్టిన బడ్జెట్లో కూడా రెవెన్యూ సర్ప్లస్ అధ్యక్ష 297 కోట్లు. అంటే మీరు మాకు 369 కోట్ల రెవెన్యూ సర్ప్లస్తో అప్పజెప్తే మళ్ళా మీకు అప్పజెప్పినాడు కూడా మేము 5,944 కోట్ల రూపాయల రెవెన్యూ సర్ప్లస్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? రెవెన్యూ రిసీట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అదే కదా రెవెన్యూ సర్ప్లస్? నేను చెప్పింది తప్ప? మరి అప్పుల పాలైపోయింది, అప్పుల పాలైపోయిందంటే ఇంకొక మాట అన్నారు నిన్న ఆర్థిక శాఖ మంత్రి గారు, బాధాకరమైన మాట, జీతాలకు ఇచ్చినందుకు కూడా మేము అప్పులు తెచ్చే పరిస్థితి ఉందన్నారు అధ్యక్ష. మరి రెవెన్యూ మీరు చెప్పిన లెక్కలు తప్ప, మీ మాటలు తప్ప. మీరు చెప్పిన లెక్కల్లో ఏం చెప్పారు అధ్యక్ష? రెవెన్యూ ఎక్స్పెండిచర్లు చూపెట్టారు శాలరీస్, పెన్షన్స్. అందులో ఏం చెప్తున్నారు? శాలరీస్, పెన్షన్స్, సబ్సిడీలు, ఇంట్రెస్ట్లు అన్నీ పోగా 300 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ ఉందని బడ్జెట్లో చెప్తారు. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం మాటల్లో, స్పీచ్లో ఏం చెప్తారు అధ్యక్ష? జీతాల కోసం అప్పులు తెచ్చే దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది రాష్ట్రం అని చెప్పడం సభను తప్పుదో పట్టించడమా కాదా దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. వారి రిప్లైలో చెప్పండి అధ్యక్ష. వారు రెవెన్యూ రిసీప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతూ మా సమయం అంతా అద్భుతంగా రెవెన్యూ సర్ప్లస్తోనే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. కరెక్టే, రెవెన్యూ రిసీప్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. జీతాలన్నీ ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్లోనే ఉంటాయి. మరి అద్భుతంగా రెవెన్యూ రిసీప్ట్స్ ఉన్నప్పుడు 2021 నుంచి 2023-24 వరకు మొదటి తారీఖుని ఇవ్వాల్సినటువంటి జీతాలని మీరు 15వ తారీఖు 20వ తారీఖు దాకా ఎందుకు పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు? ఒకసారి చెప్పండి అధ్యక్ష, దేనికోసం? అద్భుతంగా రెవెన్యూస్ ఉన్నాయి, ఎందుకు పెండింగ్ పెట్టారు అధ్యక్ష? దేనికోసం పెట్టారు? ఎటు డైవర్ట్ చేశారు? ఏం చేశారు? ఇవన్నీ వాస్తవాలే కదా అధ్యక్ష. ఐ అగ్రీ విత్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, రిసీట్స్ బాగున్నాయి. మేము చెప్పిన మాట ఏం చెప్పాను సార్? కరోనా అనేది ఒకటి విశ్వమానవాళి ఎవరు ఎన్నడూ ఎదుర్కొని ఉపద్రవం ఒకటి మనందరం కూడా ఎదుర్కొన్నాము.
అధ్యక్ష 2019 చివరిలో కరోనా వచ్చింది అధ్యక్ష, 19 డిసెంబర్లో వచ్చింది. అందుకే కోవిడ్ 19 అంటారు దాన్ని, ఎందుకంటే 19 చివరిలో వచ్చింది. 2020 మార్చిలో ఇండియాలోకి వచ్చింది. మొదటి కేసు హైదరాబాద్లో 2020 మార్చి 2 నాడు వచ్చింది. అప్పటి నుంచి అధ్యక్ష 2 సంవత్సరాలు ఆర్థికంగా అతలాకుతలం అయిపోయిన పరిస్థితి. అందుకే అధ్యక్ష మీరు చూస్తే లెక్కల్లో అప్పటిదాకా జీతాలు చక్కగానే వచ్చినాయి కదా అధ్యక్ష, ఆ తర్వాతనే కదా కొంత ఏమనుకున్నాం, ఎక్కడ డైవర్ట్ చేశారు అన్నారు డిప్యూటీ సీఎం. ఎస్, ఎక్కడ డైవర్ట్ చేశాం అధ్యక్ష, మేమేమనుకున్నాం, కరోనా అయినా ఆర్థిక సంక్షోభమైనా ఆసరా పెన్షన్లు ఆగద్దు, కళ్యాణ లక్ష్మి ఆగద్దు, రైతు బంధు ఆగద్దు, పేదవాళ్లకు ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్కి ఇచ్చే డబ్బులు ఆగొద్దు అని వాటికి డైవర్ట్ చేసాం. ఉద్యోగులకు 4-5 రోజులు ఆలస్యంగా ఇచ్చి ఉండొచ్చు, మేము ఒప్పుకుంటాం ఇచ్చి ఉండవచ్చు, కానీ మీరు కూడా దయచేసి గమనించుకోండి, సరి చేసుకోండి. ఈరోజు కూడా బట్టి విక్రమార్క గారు నేను కోరుతా ఉన్నా, మీరు కూడా మిమ్మల్ని మీ డిపార్ట్మెంట్ తప్పుదోవ పట్టిస్తోంది. చాలామంది చిరుద్యోగులకు నిన్న హరీష్ గారు చెప్పారు, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు అధ్యక్ష, కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్లు 10 నెలలుగా జీతం లేకుండా ఉన్నారు. దయచేసి మీరు కూడా రివ్యూ చేసుకోండి, విమర్శ కోసం విమర్శ కాదు, దయచేసి వారిని ఈ విషయంలో ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.